తెలంగాణ టీడీపీలో ముసలం మొదలైంది కేసీఆర్ ఎత్తులకు ఆ పార్టీ చిన్నాభిన్నం అయిపోయింది కేసీఆర్ రాజేసిన అగ్గితో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా లేదా తెలంగాణ టీడీపీలో చీలక తేనున్నారా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానాలే లభిస్తున్నాయి ఇటీవల ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించుకుంటే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒంటి కాలిపై లేచే రేవంత్ రెడ్డికి ఎదురవుతున్న సంఘటనలే ఆయన ఇటువంటి నిర్ణయానికి రావడానికి కారణమంటున్నారు అసలు ఏం జరిగింది రేవంత్ రెడ్డి అటువంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటారా లేదా పార్టీలో మరో ఆప్షన్ ఏమైనా ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో రేవంత్ చురుకైన పాత్ర పోషిస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు కేసీఆర్ విధానాలను తూర్పారబడుతూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కార్నర్ చేస్తూ రేవంత్ తనకంటూ ఓ ఇమేజ్ సాధించారు కేసీఆర్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ విధానాలపై అన్ని పక్షాలు కలిసి కేసీఆర్ ని ఎదుర్కోవాలనే ఆలోచనలో ముందుకు సాగుతున్నాయి ఆ మేరకు అక్కడక్కడా అన్ని పక్షాలు కలిసి పోరాడుతున్నాయి కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్కు టీడీపీ మద్దతు కూడా ఇచ్చింది ఇది వచ్చే ఎన్నికల్లో మరింత పటిష్టంగా సాగే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిపక్షాల ఐక్యతతోడైతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టంగా భావిస్తున్నారు తెలంగాణలో ముప్పై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే సామాజిక వర్గంతో కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు ఆ మేరకు కొన్ని సంకేతాలు ఇచ్చారు దాంతో టీడీపీలో కలకలం రేగింది టీడీపీలో కేసీఆర్ అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా చీలిపోయింది చంద్రబాబు ఇప్పటికే ఆ దిశగా సంకేతాలిచ్చారు దాంతోనే మాజీ మంత్రి ఉమా మాధవ్రెడ్డి తన సీటుపై ఆందోళన వ్యక్తం చేసింది పొత్తు ఉంటే సిట్టింగ్ స్థానం టీఆర్ఎస్ వదలదు కదా అప్పుడు నా పరిస్థితి ఏమిటని టీడీపీ నేతల్లో చంద్రబాబు భేటీ అయిన సమావేశంలో ఈ ప్రశ్న వేశారంటేనే పొత్తు దశ దాటి సీట్లు వరకు వచ్చేసిందే కదా అని అర్థం పొత్తుపై చంద్రబాబు ముగ్గురు టీడీపీ నేతల్ని విజయవాడకు పిలిపించుకుని కూడా చర్చించారు దానిలో ఒకడు రేవంత్ కు ఒప్పందించిన విషయం తెలిసిందే మోత్కుపల్లి నరసింహులు పొత్తు ఉంటే టీఆర్ఎస్ తోనే ఉంటుంది అని చెప్పడంలోని మర్మం కూడా అదే టీటీడీపీ నేతల సమావేశంలో బాబు కూడా పొత్తు ఉండదని తేల్చి చెప్పకపోవడం కూడా రేవంత్ ను కంగుమనిపించింది మరోపక్క టీఆర్ఎస్ పదిహేను ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలు ఇస్తామని కూడా ప్రతిపాదించనున్నారు ఈ పరిస్థితుల్లో రేవంత్ తో పాటు కేసీఆర్ విధానాలను పెత్తందారి వైఖరిని జీర్ణించుకోలేని వారితో రేవంత్ భేటీ అయ్యారని పార్టీ తీరుపై ఆవేదన చెందారని వార్తలు వస్తున్నాయి అయితే తనకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయని వాటిపై క్లారిటీ వస్తే ఏదో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి ముందు ఉన్న ఆప్షన్లో కేసీఆర్ ని వ్యతిరేకించే వారందరినీ కలుపుకుని పార్టీని చేల్చటం లేదా టీడీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం లేదా కేసీఆర్తో పొత్తు లేకుండా పార్టీని ఒప్పించటం వీటిలో పార్టీని ఒప్పించటం అంత సులువు కాదు కొందరు నేతలు పదవుల కోసం అర్రులు చాస్తున్నారు తెలంగాణలో ఒంటరిగా గెలవలేమని తేలిపోవడంతో మనుగడ కోసం తప్పదని కొందరు బలవంతంగా వాదిస్తున్నారు ఆ సామాజిక వర్గం పెద్దలు ఇప్పటికే రంగంలోకి ప్రచారంలో పెట్టారు ఏబిఎన్ ఆర్కే రాసిన కొత్త పలుకులో కూడా అదే ప్రస్తావించారు ఇక రేవంత్ రెడ్డికి మొదటి రెండో దానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు కాబట్టి తెలంగాణలో టీడీపీకి పెద్ద దెబ్బే తగలబోతోంది చీలిక రేవంత్ అవుట్ కావటమా అనేది త్వరలోనే తేలిపోనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి